విశాఖ జిల్లా పెందుర్తి వెంకటాద్రిపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయం మారుమోగింది. నేడు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మహతి రామానుజాచార్యులు మాట్లాడుతూ, వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించామని, తెల్లవారుజామున 4:30 ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశింపచేశామని తెలిపారు. వేకువ నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా రవాణా సదుపాయం, ప్రసాదాలు క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు స్వామిని ఉత్తర ద్వారం వచ్చి మనందరం కూడా వచ్చి స్వామిని సేవించుకోవడం వల్ల మనందరికీ కూడా మోక్షాన్ని సంపాదించుకోవచ్చు అని శాస్త్రం చెప్తుందన్నమాట. ప్రాతకాలనే 3:30 ఆరాధన కార్యక్రమం, తిరుపతి సేవాకాల కార్యక్రమం పూర్తి చేసుకుని సాత్పర్యం చేసుకుని ఆలయం చుట్టూ ఒకసారి త్రివేది ఉత్సవాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉత్తర ద్వారం ప్రత్యేకమైన అర్చన కార్యక్రమాలు నిర్వహించుకొని ఉత్తర ద్వారం నుంచి మనందరం కూడా వచ్చి స్వామిని సేవించుకొని తరించుకోవడానికి మంచి అవకాశమైన నైమిత్తికమైన తిథి అన్నమాట. ఇటువంటి రోజున స్వామి తాలూకా అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా ఉంటుంది.